బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత నేను ఒక మాట అన్నాను ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని అభినందిస్తూ. ఎక్సలెంట్ బడ్జెట్, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రాన్ని ఇటు సంక్షేమ రాష్ట్రంగాను అభివృద్ధి రాష్ట్రంగాను రెండిటిని రెండు కళ్ళుగా భావించి ఈ బడ్జెట్ చాలా సమతూకంగా బడ్జెట్ని ఈరోజు ఆ డబ్బులు కేటాయింపు కానీ బడ్జెట్ ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ కూడా బాగుంది, ఎక్సలెంట్ బడ్జెట్ అని చెప్పి నేను అన్నప్పుడు వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. నాకు బాగా గుర్తుంది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు, అవినీతి లేనటువంటి పాలన అందిస్తానని. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి నుంచి పేదరికం నుంచి బయటకు తీసి క్వాలిటేటివ్ లైఫ్ అందిస్తానని, అందుకోసం నేను కృషి చేస్తానని చెప్పి అన్నటువంటి మాటలు ఈరోజు ఈ బడ్జెట్లో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. అది మనసుతో చూడగలిగే వాళ్ళకి తెలుస్తుంది. గడిచేటువంటి బడ్జెట్లు కేటాయింపులు అవన్నీ కూడా చాలా వరకు నేను చూశాను. ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక లక్ష్యం కోసం ముందుకు తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపించింది. పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదని, పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదని. ఈనాడు సాగునీరు అందించాలని, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ముందుకు నడిపించాలని ఆ రీతిలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో విమర్శలు చేస్తున్నారు చాలామంది, అయినా కానీ దాన్ని ఎక్కడ పట్టించుకోవటం లేదు. తన లక్ష్యం వేరు, తన ఆలోచన వేరు, గమ్యం వేరు. అటువైపుగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని చిన్నపిల్లలకు విద్య కోసం తీసుకున్నటువంటి చొరవ అయితే అది గతంలో జరగలేదు, బహుశా నాకు తెలిసి ఇప్పుడు జరుగుతుంది, ఇంకెప్పుడో జరుగుతుందని కూడా నేను అనుకోవటం లేదు. అంత స్పష్టమైనటువంటి డెసిషన్స్ తీసుకొని వెళ్తున్నారు. మొన్న సార్ని కలవటానికి ఒక ఉమ్మన్ అథ్లెట్ వచ్చారు, తమకు మన కారిడార్లో ఇక్కడ కలిశారు. ఆమె శైలజా పూజారి అని, ఇంటర్నేషనల్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టర్. ఆమెకు జరిగినటువంటి అన్యాయం మీద చెప్పడానికి వచ్చేటప్పుడు ఆమెతో పాపం వచ్చింది. పాపం కరోనాలో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతే తీసుకుంటూ వచ్చేటప్పుడు ఆ పాప సారను చూడగానే స్పాంటేనియస్గా హాయ్ జగన్మామయ్య అనంది. నేను ఎవరు అలా అది జగన్మామయ్య చెప్పేసని కాలికి నమస్కారం పెట్టింది. సో దిస్ ఈజ్ ద ఎవరు చెప్తే ఎవరు ప్రచారం చేస్తే వస్తాయా అంటే వాళ్ళ పిల్లల హృదయాల్లో కూడా ఈ ప్రభుత్వం పవిత్రమైన స్థానాన్ని సాధించుకుంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారిని ఈ బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఎక్సలెంట్ బడ్జెట్ అన్నాను. బహుశా మరి వాళ్ళు ఉండుంటే బాగుండు, మరి రీజన్ ఏంటో నాకైతే తెలియదు. ఇవాళ ప్రపంచం ముందుకు పరుగులు తీస్తుంది, నువ్వు వద్దన్నా ఆగదు అది. లేదు నేను ఎక్కడే ఉంటానంటే నువ్వు ఉండిపో, నీకోసం చూడదు, ప్రపంచం వెళ్ళిపోతుంది. అది విజ్ఞాన ప్రపంచం. ఆ విజ్ఞాన ప్రపంచంలో మన కుర్రవాడు కూడా, పరుగులు తీస్తున్న ప్రపంచంలో మన కుర్రవాడు పోటీదారుడుగా ఉండాలని ఆయన కలగంటున్నారు. పోటీ కాదు, విశ్వ విజ్ఞాన ప్రపంచ వేదిక మీద నువ్వు విజేతగా నిలబడాలన్నటువంటి దానికోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కలిపి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఆయన వేస్తున్న అడుగులో అడుగు వేసుకుంటూ ఆ లక్ష్యాలను చేరుకోవటానికి మనందరం కలిసి పయనిద్దామని. ఈ బడ్జెట్ ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ టు రీచ్ ది గోల్స్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, హూ ఇస్ ద డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నేను తెలియచేస్తూ
నేను తెలియచేస్తూ ఈ బడ్జెట్ ప్రజెంటేషన్కి మరి ఏదైతే చాలా ఎక్సర్సైజ్ చేశారు ఇదంతా నాకైతే ఇప్పుడు మంత్రిగా చెప్తున్నటువంటిది నేను మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా మీరు దాంతో పాటు ఇది కూడా ఇచ్చారు మీరు ఎస్ సోషల్ ఎకనామిక్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆ బడ్జెట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్కి ఇక్కడ మంది స్టడీ చేస్తే చాలా అంశాల్లో స్పష్టత మనకు వస్తుంది అది కాబట్టి నేను ఈ సందర్భంగా ఇది చాలా మంచి బడ్జెట్ దీన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి ఈ బడ్జెట్ ప్రయోజనాలు ప్రజలకు ఖచ్చితంగా చేకూర్చమని అప్పులు చేస్తున్నారన్నటువంటిది ఏ ప్రభుత్వం కూడా ఎక్కడో ఒక దగ్గర అప్పులు చేయక తప్పదు కాకపోతే చేసిన ప్రతి పైసా ఏ లక్ష్యం కోసం చేశామో అటువైపుగా వెళ్తుందా లేదా అన్నటువంటిది మనం సమీక్షించుకోవాలి ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ బడ్జెట్ ఇది ప్రతి పైస కూడా ఆయా సెక్టర్స్ కోసం ఆయా దీనికోసం కేటాయించబడింది దిస్ ఖచ్చితంగా ఒక మంచి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ నాకు తెలిసి మళ్ళీ మా ఆర్థిక మంత్రి గారు మరి వచ్చే సంవత్సరం దీన్ని ఇంతకంటే మించి మంచి బడ్జెట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం అది ప్రజలకు చేరాలని కోరుకుంటున్నామని తెలియజేస్తూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్.